ఓం శాంతి పదిహేను మూడు ఎనభై ఐదు మురళి శ్రమ నుండి విడిపించుకునే సహజ సాధనం నిరాకారి స్వరూపం యొక్క స్థితి బాబా చెప్తున్నారు శ్రమ నుంచి విడిపించుకునేటువంటి సహజ సాధనం ఏంటంటే నిరాకారి స్థితిలో స్థితులవటం అవ్యక్త బాప్తదా మాట్లాడుతున్నారు బాప్తదా పిల్లల స్నేహంతో మాటలకు అతీతమైనటువంటి నిర్వాణ స్థితి నుండి మాటల్లోకి వస్తున్నారు ఎందువలన మాటలకి అతీతంగా ధామంలో ఉన్నటువంటి శివబాబా ఆ స్థితి నుండి పిల్లల కోసం పిల్లలపై స్నేహంతో మాటల్లోకి వస్తున్నారు ఎందుకు పిల్లలకు తన సమానంగా నిర్వాణ స్థితి యొక్క అనుభవం చేయించటానికి మరియు నిర్వాణ స్వీట్ హోమ్ మధుర ఇంటికి తీసుకువెళ్ళటానికి వస్తున్నారు నిర్వాణ స్థితిలో ఉండేటువంటి బాబా మాటల్లోకి ఎందుకు వస్తున్నారు అంటే మనందరినీ కూడా తన సమానంగా ఈ మాటలకు అతీతంగా నిర్వాణ ధామానికి అంటే మన మధుర ఇంటికి తీసుకువెళ్ళేటందుకు బాబా మాటల్లోకి వస్తున్నారు నిర్వాణ స్థితియే నిర్వికల్ప స్థితి ఈ మాటలకు అతీతంగా ఉండేటువంటి స్థితియే ఏ విధమైనటువంటి వికల్పాలు లేనటువంటి స్థితి అని చెప్తున్నారు బాబా నిర్వాణ స్థితియే నిర్వీకారి స్థితి మాటలకు అతీతమైనటువంటి నిర్వాణ స్థితియే వికారాలకు అతీతమైనటువంటి స్థితి స్థితి అంటే సదా నిరాకారీ స్థితి నుండి సాకార స్వరూపధారి అయి మాటల్లోకి వస్తున్నారు మీరందరూ నిర్వాణ స్థితిలో నిరాకార స్థితిలో ఉంటూ ఈ సాకార శరీరంలోకి వస్తూ మాటల్లోకి రావాలి సాకారంలోకి వస్తూ కూడా నిరాకారి స్వరూపం యొక్క స్మృతి స్మృతిలో ఉంటుంది నేను నిరాకార ఆత్మను సాకారాన్ని ఆధారంగా తీసుకుని మాట్లాడుతున్నాను ఇలా సాకారంలో కూడా నిరాకారి స్థితి స్మృతిలో ఉండటాన్నే నిరాకారి నుండి సాకారం ద్వారా వాణిలోకి మరియు కర్మలోకి రావటం అంటారు బాబా ఏం చెప్తున్నారు నేను నిరాకారి ఆత్మను ఈ సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకుని మాట్లాడుతున్నాను నా అసలైన స్థితి నిరాకారీ స్థితి నిర్వాణ స్థితి అని స్మృతిలో ఉంచుకుని ఎప్పుడైతే మీరు సాకారం ద్వారా కర్మ చేస్తారో అదే మీ అసలైనటువంటి స్థితి మీ అసలైన స్వరూపం ఏంటంటే నిరాకారి అంటే ఆత్మస్వరూపం కానీ ఈ సాకారం అనేది ఏంటి మీకు ఆధారం ఇలా నిరాకారి నుండి సాకారి ఈ రెండు స్వరూపాల స్థితియే శక్తిశాలి స్థితి బాబా ఏం చెప్తున్నారంటే మీరు నిరాకారి స్థితిలో ఉంటూ సాకారంలోకి రండి ఇలా నిరాకారి మరియు సాకారి ఈ రెండు స్వరూపాలని అనుభవం చేసుకోవటమే శక్తిశాలి స్థితి ఈ సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకుంటూ నిరాకారి స్వరూపమైనటువంటి ఆత్మని మర్చిపోకండి ఈ సాకార శరీరంలోకి వస్తూ కర్మ చేస్తూ నేను నిరాకారి స్వరూపాన్ని అనేది మర్చిపోతున్నారు అందుకే మీరు పురుషార్థంలో శ్రమ చేయవలసి వస్తుంది లౌకిక జీవితంలో కూడా నేను ఫలానా నేను ఫలానా అని శారీరక స్వరూపం స్మృతి ఉంటుంది కదా నేను ఫలానా ఈ కార్యం చేస్తున్నాను అని స్వతహాగా మరియు సదా స్మృతి ఉంటుంది కార్యం మారుతుంది కానీ నేను ఫలానా అనేది మారదు దాన్ని మర్చిపోరు బాబా చెప్తున్నారు లౌకికంలో మీ శారీరక స్వరూపాన్ని మీరు ఎప్పుడు మర్చిపోరు కదా నేను టీచర్ని నేను డాక్టర్ని నేను లాయర్ని ఇలా నేను ఫలానా నేను ఫలానా అని గుర్తుపెట్టుకుంటారు మరి బాబా చెప్తున్నారు మీ అసలైన స్వరూపం ఏంటి నిరాకారి ఆత్మస్వరూపం ఎలాగైతే శారీరక స్వరూపం సదా స్మృతి ఉంటుందో ఆ స్వరూపంతో మీరు చేసే కర్తవ్యం కూడా గుర్తుంటుందో అలాగే ఆత్మస్వరూపం కూడా సదా స్మృతి ఉండాలి ఏ కార్యం చేస్తున్నా నేను నిరాకారి ఆత్మను అని స్మృతి బాబా ఇప్పించారు మనకి పరిచయం అంటే ఏంటి జ్ఞానం అంటే జ్ఞానశక్తితో మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నారు మరి తెలుసుకున్న తర్వాత మరలా ఎలా మర్చిపోతారు జ్ఞానం అనే శక్తి మీకున్నప్పుడు శరీరం యొక్క అభిమానాన్ని మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారు మరి మీ ఆత్మిక స్వరూపాన్ని ఎలా మర్చిపోతున్నారు అని అడుగుతున్నారు బాబా ఒకసారి స్వయాన్ని అడగండి నా శారీరక స్వరూపం నాకు గుర్తుంటున్నప్పుడు ఈ ఆత్మస్వరూపాన్ని ఎందుకు మర్చిపోతున్నాను నిరాకారీ స్థితి నుండి సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకుని కార్యం చేస్తున్నానా అని స్వయాన్ని నడుస్తూ తిరుగుతూ పరిశీలించుకోండి బాబా చెప్తున్నారు మీరే కార్యం చేస్తున్నా నేను నిరాకారి ఆత్మను ఈ సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకుని కార్యం చేస్తున్నాను అనే స్మృతి మీకు ఉంటుందా లేదా ఇదొకసారి పరిశీలించుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే నిరాకారి ఆత్మను అనే స్థితిలో ఉంటారో అప్పుడు స్థితి అంటే ఏ వికల్పాలు మీకు రావు నిర్విఘ్న స్థితి ఏ విఘ్నాలు మీకు రావు మీరిక ఏ విషయంలో కూడా శ్రమ పడవలసిన అవసరం లేదు మీకు అసలు శ్రమ అని ఎందుకు అనిపిస్తుంది పురుషార్థంలో మాటి మాటికి మర్చిపోయినప్పుడే శ్రమ అనిపిస్తుంది అసలు మీ స్వరూపాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు అని అడుగుతున్నారు బాబా మీ అసలైన స్వరూపం ఆత్మస్వరూపం కదా మరి శరీరాన్ని అనుకుంటూ ఈ శరీర అభిమానం మీకు గుర్తుంటున్నప్పుడు ఆత్మస్థితిని ఎందుకు మర్చిపోతున్నారు మీరెవరు బాప్ద మనకి ఇదే స్మృతి ఇప్పిస్తున్నారు స్వరూపుల నిరాకారి ఆత్మల నిరాకారి కదా నిరాకారిగా ఉంటూ ఎందుకు మర్చిపోతున్నారు అసలైన స్వరూపాన్ని మర్చిపోతున్నారా ఆధారంగా తీసుకున్న శరీరం జ్ఞాపకం ఉంటుంది కదా మేము ఏం చేస్తున్నాము అనేది మీకు మీరు పరిశీలించుకుంటే మీకు నవ్వు వస్తుంది కదా నవ్వు రావట్లేదా అంటే మీరు చేసే కార్యం ఏంటంటే అసలైన స్వరూపమైన ఆత్మని మర్చిపోతున్నారు నకిలీ వస్తువైన శరీరాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నారు అప్పుడప్పుడు పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యం అనిపిస్తుందంట ఎందుకంటే స్వయాన్ని మర్చిపోతున్నారు మర్చిపోయి మరలా ఎలా అయిపోతున్నారంటే అలజడిలోకి వెళ్ళిపోతున్నారు మీకు బాబా అంటే చాలా స్నేహం కనుక నిరాకారి బాబాని సాకార శరీరంలోకి ఆహ్వానిస్తున్నారు మరి ఎవరిపై స్నేహం ఉంటుందో వారి సమానంగా కావాలి అనుకుంటారు కదా మరి బాబాపై మీకు స్నేహం ఉన్నప్పుడు బాబా ఎలాగైతే నిరాకారుడో అలా బాబా సమానంగా మీరు కూడా నిరాకారి స్వరూపంలో ఎందుకు ఉండలేకపోతున్నారు ఎప్పుడైతే ఈ నిరాకారి స్వరూపాన్ని మర్చిపోతారో అప్పుడే మీకు జీవితంలో శ్రమ అనిపిస్తుంది ఈ శ్రమని బాప్ కదా చూడలేకపోతున్నారు మాస్టర్ సర్వశక్తివంతులు మీరు అసలు కష్టపడక్కర్లేదు మాస్టర్ సర్వశక్తివంతులు అంటే సర్వశక్తులకి యజమానులు మీరు మీకు ఏ సమయంలో ఏ శక్తి కావాలంటే ఆ శక్తిని శుభ సంకల్పంతో ఆహ్వానించండి ఆ శక్తి మాస్టర్ సర్వశక్తివంతులు యజమానులైనటువంటి మీ ముందు హాజరైపోతుంది మరి ఇలా సర్వశక్తులకి యజమానులయి ఉండి కష్టపడతారా శుభ సంకల్పంతో మీ శక్తుల్ని మీరు ఆహ్వానిస్తారా ఏం చేస్తారు అని అడుగుతున్నారు బాబా మీరందరూ ఎవరు రాజుల ప్రజలా యోగ్య పిల్లల్ని ఏమంటారు రాజా పిల్లలు అంటారు మరి మీరెవరు సర్వశక్తులకి యజమాని అయి రాజా పిల్లలా లేక ఆధీనమైపోయే పిల్లలా మీరు అధికారి ఆత్మలు కదా ఈ శక్తులు గుణాలు అన్నీ మీ సేవాదారులు ఆహ్వానిస్తే చాలు ఏ గుణం కావాలంటే ఆ గుణం మీలో నిండిపోతుంది ఏ శక్తి కావాలంటే ఆ శక్తి మీ ముందు హాజరైపోతుంది బాబా చెప్తున్నారు బలహీనంగా ఉండే ఆత్మలు శక్తిశాలి శస్త్రాలు ఉన్నా కానీ బలహీనత కారణంగా ఓడిపోతారు మరి మీరెవరు బలహీనుల బలవంతమైన పిల్లల సర్వశక్తివంతుడైన బాబా పిల్లలు అంటే మీరు బలహీనంగా ఉండకూడదు ఉంటే మంచిగా అనిపిస్తుందా కనుక సర్వశక్తివంతుడైన బాబాకి పిల్లలుగా అయ్యి శక్తుల్ని ఆజ్ఞాపించండి ఆ శక్తుల్ని ఆజ్ఞాపించడం నేర్చుకోండి బలహీనం అవ్వకండి అయితే ఆ శక్తులు కూడా ఆజ్ఞ అంగీకరిస్తాయి ఎవరైతే యజమానిగా ఉంటారో వారాజ్ఞనే అంగీకరిస్తాయి యజమానులు స్వయం మీరేమైపోతున్నారంటే సేవాదారులుగా అయిపోతున్నారు మీరు శ్రమ చేసే సేవాదారులు కాదు సర్వశక్తులకి సర్వగుణాలకి యజమాని ఆత్మలు అంటున్నారు బాబా ఇప్పుడు మీరు శ్రమ నుండి విడిపించుకున్నారు కదా బాబా పిల్లలు అయిన తర్వాత మీ జీవితంలో కష్టమేం లేదు శారీరక శ్రమతో యజ్ఞ సేవ చేయటం అనేది వేరే విషయం అంటే ఇక్కడ కష్టపడకుండా శ్రమ చేయక్కర్లేదు బాబా అంటున్నారని శారీరకంగా కష్టపడకుండా ఉండం బాబా అంటున్నారు శారీరకంగా ఈ శరీరంతో కష్టపడి యజ్ఞ సేవ చేయటం కూడా చాలా మంచి విషయం ఎందుకంటే బాబా అంటున్నారు యజ్ఞ సేవకి కూడా చాలా గొప్పతనం ఉంది యజ్ఞ సేవ అంటే బాబా సేవా కేంద్రంలో ఏదైతే మనం బాబా సేవ స్థూలంగా చేస్తున్నామో ఆహారం తయారు చేయటం బాబా ఇల్లు శుభ్రం చేయటం బాబా ఇంటి సామాన్లు శుభ్రం చేయటం ఇవన్నీ కూడా యజ్ఞ సేవలోకి వస్తాయి బాబా అంటున్నారు ఈ యజ్ఞ సేవ అనేది చాలా గొప్ప సేవ అయితే ఈ సేవలో మేము చాలా కష్టపడుతున్నాము అనుకోకండి యజ్ఞ సేవ యొక్క గొప్పతనాన్ని కనుక మీరు తెలుసుకుంటే అసలు మీరు చేసే సేవలో కష్టం శ్రమ అనిపించదు చుండి మధువనానికి వచ్చిన వారు ఇంతమంది ఆత్మలకి మీరు భోజనం తయారు చేస్తున్నారు మరియు అన్ని పనులు చేస్తున్నారు వీరింత శ్రమ ఎలా చేస్తున్నారు అని అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది కదా మధువన వచ్చినప్పుడు ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మంది నలభై వేల మంది యాభై వేల మంది ఆత్మలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ భోజనం తయారు చేసి పెట్టినారంటే చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది వీళ్ళింత కష్టపడి బాబా సేవ ఇంత మంచిగా చేస్తున్నారు అని ఆశ్చర్యం అనిపిస్తుంది కదా చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇంత పెద్ద కార్యం ఎలా జరుగుతుంది ఆ చూసేవాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ చేసేవారు అంత పెద్ద కార్యాన్ని కూడా ఏమని భావిస్తారు చూసేవాళ్ళకి ఇంతమందికి భోజనం ఎలా తయారు చేసి పెడుతున్నారు ఇంత కష్టపడుతున్నారు అనిపిస్తుంది కానీ చేసేవాళ్ళకి మాత్రం ఆ విధమైన భావన ఉండదు ఎందుకంటే చేసేవాళ్ళు ఆ యజ్ఞ సేవ యొక్క గొప్పతనాన్ని అనుభవం చేసుకుంటూ శ్రమాన్ని అనుకోకుండా బాబా సేవ చేస్తారు బాబా చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి మీరు యజ్ఞంలో బాబా యజ్ఞంలో మధువనంలో సేవ చేసిన బాబా సేవా కేంద్రం కూడా ఒక యజ్ఞం మధువనం అనేది మహాయజ్ఞం మన సేవా కేంద్రాలు చిన్న యజ్ఞాలు అయితే ఈ యజ్ఞంలో సేవ యొక్క గొప్పతనం తెలుసుకుని మీరు సేవ చేస్తే ఆ సేవలో శ్రమ అనిపించదు ఆటలా అనిపిస్తుంది ఆ సేవ ఎందుకంటే యజ్ఞ సేవ యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడు బాబాపై ప్రేమ ఉన్నప్పుడు ఆ సేవ యొక్క రూపం మారిపోతుంది కానీ ఇప్పుడు బాబా పిల్లలైన తర్వాత ఏంటంటే మనస్సు నుంచి శ్రమ చేసే అలవాటు మనకి తొలగిపోయింది ఇక్కడ శారీరకంగా కష్టపడినా ఆనందమే మనకేమీ బాధగా అనిపించదు బాబా యజ్ఞంలో ఎంత కష్టపడి మనం సేవ చేస్తే అంత సంతోషంగా ఉంటాం ఈరోజు బాబా సేవ చాలా చేశామనే ఆనందం ఉంటుంది ఇక్కడ స్థూల శ్రమ కాదు స్థూల శ్రమ కూడా ఆనందమే కానీ మనస్తో శ్రమ చేయటం మనస్తో అలజడవ్వటం ఇవన్నీ బాబా మనకి తొలగించేశారు ఇప్పుడు మనస్సు యొక్క శ్రమ నుంచి తొలగిపోయే సమయం వచ్చింది ద్వాపరయుగం నుంచి బాబాని వెతుకుతూ ఉన్నారు పిలుస్తూ ఉన్నారు తపిస్తూ ఉన్నారు మనసుతో ఎంతో కష్టపడ్డారు మనస్సు యొక్క శ్రమతో ధన సంపాదన యొక్క శ్రమ కూడా పెరిగిపోయింది ఎప్పుడైతే మనసు అలసిపోతుందో మనసు కష్టపడిపోతుందో అప్పుడు ధనం సంపాదించడం కూడా కష్టంగా అయిపోతుంది చుండి ఈ రోజుల్లో ఎవరిని అడిగినా ఏమంటారు ధనం సంపాదించటం ఇంటికి వెళ్ళినంత తేలిక కాదు అంటారు కానీ బాబా చెప్తున్నారు మనస్సు యొక్క శ్రమ ధన సంపాదన యొక్క శ్రమని కూడా పెంచేసింది ఎందుకంటే మనసు ఎప్పుడైతే అలసిపోతుందో అప్పుడు ధన రూపంలో కూడా మనకి కష్టమైపోతుంది శరీరం కూడా రోగిగా అయిపోతుంది అన్నింటికి ఆధారం మనసు మన మనస్సు యొక్క సంకల్పాలని మనం కంట్రోల్ చేసుకోగలిగితే శరీరం కూడా ఆరోగ్యంగా అయిపోతుంది ధనం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి కానీ ఈ మనసు అలసిపోయిన కారణంగా మనస్సులో ఆత్మస్థితి బాబా స్మృతి మర్చిపోయిన కారణంగా ఈ శరీరం కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది తర్వాత ధనం యొక్క సంపాదనలో కూడా మనకి కష్టమైపోతుంది ఎప్పుడైతే మనస్సు యొక్క శ్రమ మీరు ప్రారంభిస్తారో అంటే మీ మనసు అలసిపోతుందో సంకల్పాలతో అప్పుడు తనువు ద్వారా ఏ కార్యం చేసినా కూడా కష్టంగా అనిపిస్తుంది మీకు మనస్సులో కూడా శ్రమగా అనిపిస్తుంది ధనంలో కూడా శ్రమగా అనిపిస్తుంది అంతేకాదు మనసు అలసిపోయినప్పుడు పరివారంలో ఎవరైనా మనకి ప్రేమిస్తున్నా ఆ ప్రేమను నిలుపుకోవటం కూడా కష్టమైపోతుంది ఎందుకంటే మన మనసులో ఆలోచనలు మారిపోతూ ఉంటాయి ఈరోజు బాగుంటారు మరలా రేపు బలహీనమైపోతారు ఎప్పుడైతే మన మనస్సులో ఆలోచనలు మారిపోయినాయో అప్పుడు పరివారంలో ప్రేమ నిలుపుకోవటంలో కూడా ఒక్కొక్కసారి ఒకరు అలుగుతారు మరొకసారి ఇంకొకరు అలుగుతారు వారు అలక మాన్పించడానికి శ్రమపడతారు ఈరోజు నీది అంటారు రేపు మరలా నాది అంటారు ఇలా అన్ని రకాలుగా శ్రమపడి అలసిపోతారు మనసు అలసిపోయినప్పుడు శరీరం రోగిగా అయిపోతుంది ధన సంపాదనలో కష్టమైపోతుంది బాబా పరివారం బాబా మనకి ప్రేమనిస్తున్నా ఆ ప్రేమను నిలుపుకోవటంలో కూడా కష్టమైపోతుంది అందుకేం చెప్తున్నారు బాబా ఈరోజు మీరు బాబాని తెలుసుకున్నారంటే మీ మనసు యొక్క శ్రమ సమాప్తి అయిపోయింది మీ మనసులో నిరాకారి స్వరూపమైన ఆత్మని గుర్తుపెట్టుకోండి బాబాని గుర్తుపెట్టుకోండి రకరకాల సంకల్పాలను వ్యర్థ సంకల్పాలను వ్యతిరేక సంకల్పాలను మీ మనసు నుండి తీసేయండి అప్పుడు చక్కగా మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ధనం కూడా ఆటోమేటిక్గా వస్తుంది పరివారం యొక్క ప్రేమను కూడా పొందుతారు లేకపోతే ఒక్కోసారి పరివారంతో అలిగిన బాబాతో అలిగిన బాబా అంటున్నారు మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది కనుక తనువుతో మనస్తో ధనంతో సంబంధంతో అలసిపోకండి ఎన్ని రోజులు ఎన్ని జన్మలుగా అలసిపోయారు ఆ కష్టం తొలగించడానికే బాబా వచ్చారు కనుక మీ మనస్సుని శక్తివంతంగా చేసుకోండి ఈరోజు బాప్తాదా మొదట మన మనస్సు యొక్క శ్రమని సమాప్తి చేయటానికి వచ్చారంట ఎందుకంటే మనస్సే బీజం మనస్సు యొక్క శ్రమయే తనువు మనస్సు ధనం యొక్క శ్రమను అనుభవం చేయిస్తుంది చూడండి మనస్సు మంచిగా లేకపోతే ఏ పని చెప్పినా అది ఈరోజు అవ్వదు అంటారు మనస్సు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా మన మనస్సు బాగున్నప్పుడు బాబాసేబు ఏదైనా చెప్తే ఈరోజు వెంటనే చేసేస్తాము అంటాం మనస్సు బాగలేదనుకోండి ఈరోజు చేయలేం మనస్సు బాగాలేనప్పుడు స్థూల సేవకు కూడా ఏం సాకులు చెప్తారంట నిరం నిజంగా జ్వరం రాదు కానీ నాకు నూటెనిమిది జ్వరం ఉంది అంటారంట అంటే మనస్సు యొక్క శ్రమ మనస్సు మంచిగా లేనప్పుడు అదేం చేస్తుందంటే తనువుని కూడా శ్రమని అనుభవం చేయిస్తుంది ధనంలో కూడా అలాగే ఉంటుంది మనస్సు కొద్దిగా పాడైనా చాలా పని చేయాల్సి వస్తుంది అంటారు మనసు బాగున్నప్పుడు ఎంత కష్టమైనా కష్టం అనిపించదు మనసు బాగాలేనప్పుడు చిన్న పని కూడా కష్టంగా అనిపిస్తుంది వాతావరణం పాడైపోయింది కదా అంటారు సంపాదించటం చాలా కష్టం అంటారు మనసు సంతోషంగా ఉంటే మాత్రం ఇదేం పెద్ద విషయం కాదు అంటారు మనసు బాగున్నప్పుడు ధనం సంపాదించడం ఏం కష్టం కాదు అంటారు బాగోకపోతే ఈ సంపాదన కూడా చాలా కష్టం అంటారు మనస్సు యొక్క శ్రమ ధన సంపాదన విషయంలో కూడా శ్రమను అనుభవం చేయిస్తుంది మనస్సు యొక్క బలహీనత వాయుమండలంలో కూడా బలహీనతను తీసుకొస్తుంది శరీరానికి అనారోగ్యాన్ని తీసుకొస్తుంది ధన సంపాదనలో కష్టాన్ని అనుభవం చేయిస్తుంది బాబా ప్రేమ నుంచి దూరం చేస్తుంది పరివారం యొక్క ప్రేమ నుంచి దూరం చేస్తుంది తర్వాత వాతావరణాన్ని కూడా పాడు చేసేస్తుంది ఇవన్నిటికీ కారణం బీజమేంటి మనస్సు ఈరోజు బాప్ దాదా పిల్లల మనస్సు యొక్క శ్రమని చూడలేకపోతున్నారు అరవై మూడు జన్మలు కష్టపడ్డారు కానీ సంగమయుగంలో ఇది ఆనందాల జన్మ ప్రేమ యొక్క జన్మ ప్రాప్తుల యొక్క జన్మ వరదానాల యొక్క జన్మ బాబా నుంచి సహాయం లభించే బాబా నుంచి సహాయం తీసుకునే జన్మ అయినప్పటికీ ఈ జన్మలో ఎందుకు కష్టపడుతున్నారు చూడండి బాబా యుగం యొక్క గొప్పతనం చెప్తున్నారు ఆనందాల జన్మ ప్రేమతో కూడిన జన్మ బాబా నుంచి సర్వప్రాప్తులు పొందే జన్మ వరదానాలు పొందే జన్మ బాబా సహాయం పొందేటువంటి జన్మ మరి ఈ జన్మలో ఎందుకు కష్టపడుతున్నారు మీరు కనుక ఇప్పుడు గుర్తుపెట్టుకోండి కష్టపడకండి శ్రమని ప్రేమలోకి పరివర్తన చేసుకోండి ప్రేమగా చెయ్యండి బాబా సేవ ఏదైనా సరే ప్రేమగా చెయ్యండి మీకు కష్టం అనిపించదు ఎందుకంటే గొప్పతనం తెలుసుకోండి సమయం యొక్క గొప్పతనం తెలుసుకోండి సేవ యొక్క గొప్పతనం తెలుసుకోండి అప్పుడు మీకు కష్టమని అనిపించదు ఈరోజు బాప్ దాదాలు ఇద్దరు బ్రహ్మాబాబా శివబాబా పిల్లల శ్రమ గురించి మాట్లాడుకుంటున్నారంట మనస్సు యొక్క శ్రీ శ్రమతో పిల్లలు ఏమైపోతున్నారు ఏం చేస్తున్నారు మనస్సుని కష్టపెట్టేసుకుని రకరకాల ఆలోచనలతో ఎలా ఉండేవారు ఎలా అయిపోతున్నారు ఏం చేస్తున్నారు అనేది చూసి ఇద్దరు కూడా నవ్వుకుంటున్నారంట బాబా అంటున్నారు చూడండి ఈ కలియుగంలో వంకర పిల్లలు పుడతారు కదా వారికి ఒకరికి మొఖం ఉండదు ఒకరికి కాళ్ళు ఉండవు ఒకరికి చేతులు ఉండవు ఇటువంటి వ్యర్థ వంశావళి ఇప్పుడు చాలా జరుగుతుంది ఇప్పుడు చాలామంది వికలాంగులుగా జన్మ తీసుకుంటున్నారు కదా మరలా ఆ పిల్లల్ని ఏం చేస్తారు వారిని పాలన చేయటానికి శ్రమ చేసి అలసిపోతున్నారు బలహీనం కూడా అయిపోతున్నారు ఆ పిల్లల్ని పోషించటం చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ తల్లిదండ్రులు వారిని వదలలేకపోతున్నారు కనుక వారితో నడవలసి వస్తుంది చిన్న విక్లాంగులుగా పిల్లలు జన్మ తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లల్ని వదిలిపెట్టలేరు ఎందుకంటే వారి రచనే కదా కనుక వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పోషిస్తూ పాలన చేస్తూ చివరికి వీరు బలహీనమైపోతారు అలసిపోతారు అది అలాగే ఇక్కడ మీరు కూడా ఏం చేస్తున్నారంటే అది శరీరానికి సంబంధించిన విషయం ఇక్కడ మనసుకి సంబంధించిన విషయం చెప్తున్నారు బాబా మీరు కూడా వ్యర్థ రచన అంటే వ్యర్థ ఆలోచనలను రచించుకుని దానిని నడిపించుకోవటంలో చాలా శ్రమ పడిపోతున్నారు మీకు మీరే రచించుకుంటున్నారు ఆ ఆలోచనల్ని రచించుకుని ఏం చెయ్యమో నడిపించాలి కదా అంటున్నారు ఎలాగైతే అక్కడ తల్లిదండ్రులు వికలాంగుల్లా పిల్లలు జన్మ తీసుకున్న మోహంతో పిల్లల్ని అలాగే పాలన చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా మీరేం చేస్తున్నారంటే మనసులో వచ్చినటువంటి వ్యర్థ సంకల్పాల రచనని నడిపించుకోవాలి కదా అని చెప్పి వాటిని ఆలోచిస్తూనే ఉంటున్నారు అందుకు బాబా చెప్తున్నారు ఇప్పుడు బలహీన రచన సమాప్తి చేయండి మనస్సు యొక్క శ్రమ నుండి తొలగిపోతారు ఈ బలహీన రచనని బంద్ చేయకపోతే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది మరలా అటువంటి రచనని ఎందుకు రచిస్తున్నారు అని అడుగుతుంటే ఈ రోజుల్లో ప్రజలు కూడా ఇటువంటి పిల్లల్ని ఈశ్వరుడు ఇస్తున్నాడు ఏం చేయము అని అంటారు కదా దోషమంతా ఈశ్వరుడి మీదే పెడుతున్నారు చూడక్కడ వాళ్ళు చేసినటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లలు చేసినటువంటి కర్మల ఖాతా అనుసరించి వాళ్ళకలా రకరకాలైనటువంటి వికలాంగులు పిల్లలు పుడతారు అయితే ప్రజలు ఏమంటారు ఈశ్వరుడు ఇలా చేశాడు మాకు ఇలాంటి ఇచ్చాడు ఆ ఫలానా పిల్లవాడికి నోరివ్వలేదు ఫలానా పిల్లవాడికి కళ్ళు ఇవ్వలేదు ఫలానా పిల్లవాడికి కాళ్ళు ఇవ్వలేదు ఇదంతా దోషం ఎవరి మీద పెట్టేస్తారు ఈశ్వరుడి మీద పెట్టేస్తారు ఈశ్వరుడి మీద పెట్టేసి నిందిస్తారు దేవుణ్ణి అలాగే పిల్లలంతా ఏం చేస్తున్నారు ఈ మనస్సులో వ్యర్థ సంకల్పాల రచన చేసి ఏం చెప్తున్నారు బాబాకి అది వదిలేయండి ఆ రచన మీకొద్దు మంచిగా ఉండండి అని బాబా చెప్తుంటే ఏమంటున్నారంట పిల్లలు మాయ వచ్చేస్తుంది మాయ వచ్చేస్తుంది అంటున్నారు మీరు సర్వశక్తివంతుడైన బాబా పిల్లలు కనుక మీ మనసుకు మీరు యజమాని అవ్వండి రాజా అవ్వండి బలహీనులు అంటే ఎవరు ఆదిన ప్రజలు యజమాని అంటే ఎవరు శక్తిశాలి రాజు కనుక యజమాని అయ్యి ఆహ్వానం చెయ్యండి మీ శక్తుల్ని ఆహ్వానించండి మనస్సును శక్తివంతంగా చేసుకోండి స్వస్థితి అనే శ్రేష్ట ఆసనంపై కూర్చోండి ఆసనంపై కూర్చుని శక్తి రూపీ సేవాదారులను ఆహ్వానించండి మీ స్వస్థితి నేను ఆత్మను అనే నిరాకారి స్థితిలో స్థితులై మీకే శక్తి కావాలంటే ఆ శక్తి సేవాదారుల్ని ఆహ్వానం చేయండి ఆజ్ఞ ఇవ్వండి అప్పుడు మీ సేవాదారులు మీ ఆజ్ఞపై నడవకపోవటం అనేది ఉండదు అలా కాకుండా మీరు శరీరానికి ఆధీనమై మీరు ఆజ్ఞాపిస్తే ఏ శక్తులు మీ దగ్గరికి రావు ఎప్పుడైతే మీరు నిరాకారి ఆత్మను అనే స్థితిలో స్థితులై శక్తుల్ని ఆహ్వానిస్తారో అప్పుడు ఇక మీరు ఏ శ్రమ చేయవలసిన అవసరం లేదు ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంది సహన శక్తి తక్కువగా ఉంది ఇలాంటి మాటలు మీ నోటి నుంచి రావు ఎప్పుడైతే మీరు యజమానిగా ఉంటారో స్వస్థితి అనే సింహాసనంపై కూర్చోపెడు కూర్చుని ఉంటారో అప్పుడు మీ సేవాదారులన్నీ కార్యంలో ఉపయోగపడిపోతాయి మీ సేవాదారులు సమయానికి మీకు కార్యం చేయట్లేదు అంటే అవి సేవాదారులు ఎలా అవుతాయి మీరు పిలిచారు పని పూర్తయిపోయిన తర్వాత వచ్చారు సేవాదారులు ఏమంటారు కనుక మీ స్వయం యొక్క గొప్పతనం తెలుసుకోండి సమయం యొక్క గొప్పతనం తెలుసుకోండి అప్పుడు మీ సేవాదారులన్నీ కూడా మీకు హాజరైపోతాయి ఏ శక్తి అయినా ఏ గుణమైనా మీరు ఆహ్వానించిన తర్వాత రావటం లేదు అంటే అర్థం ఏంటంటే మీరు యజమాని స్థితి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనేటువంటి స్థితి అనే సింహాసనంపై మీరు కూర్చోవటం లేదు గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా కానీ ఏం చేయాలి సింహాసనంపై కూర్చోవటం బాగుంటుందా కష్టపడటం బాగుంటుందా ఇప్పుడు శ్రమ చేయటం బాగుంటుందా సింహాసనంపై కూర్చోవటం బాగుంటుందా ఇప్పుడు దీనిలో సమయం ఉపయోగించవలసిన అవసరం లేదు యజమానిగా అవ్వండి నిరాకారి నుండి సాకారాన్ని ఆధారంగా తీసుకుని కార్యం చేస్తున్నాను అనే అభ్యాసం చేయండి నిరాకారి ఆత్మ నేను ఈ సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకుని కార్యం చేస్తున్నాను బాబా చెప్పారు కదా చేయించేవారిగా అయ్యి మీ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించాలి మీ నిరాకారి వాస్తవిక స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోవాలి అప్పుడు మీ గుణాలు శక్తులు అన్నీ ప్రత్యక్షం అయిపోతాయి ఎటువంటి స్వరూపము అటువంటి గుణాలు అటువంటి శక్తులు మీ కర్మలోకి వచ్చేస్తాయి బాబా అంటున్నారు చూడండి ఒక కన్య మాతగా అయిన తర్వాత ఆ మాత స్వరూపంలో సేవాభావం వచ్చేస్తుంది పిల్లల కోసం త్యాగం వస్తుంది పిల్లలపై స్నేహం వచ్చేస్తుంది ఆ కుటుంబంలో అలసిపోని సేవ చేసేస్తుంది అంటే స్వరూపం మారిపోయింది కన్యగా వివాహం కానప్పుడు ఏ పని చేయలేనటువంటి ఆత్మ ఎప్పుడైతే వివాహమై మాతగా పరివర్తన అవుతుందో అప్పుడు తన కొన్ని విషయాలను త్యాగం చేస్తుంది కుటుంబంలో అందరికీ సేవాభావంతో సేవ చేస్తుంది అందరితో స్నేహంతో ఉంటుంది తన శరీరాన్ని కూడా లెక్క చేయకుండా అలసిపోకుండా సేవ చేస్తుంది అలాగే మీరు కూడా ఎప్పుడైతే యజమాని స్థితిలో స్థితులవుతారో అంటే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే స్థితిలో స్థితులవుతారో ఆ స్వరూపంతో గుణాలు శక్తులు అన్నీ మీ ముందు హాజరైపోతాయి మీ అనాది ఆది రెండు స్వరూపాలని గుర్తుపెట్టుకోండి ఈ స్వరూపం యొక్క స్మృతి స్థితిని స్వతహాగా తయారు చేస్తుంది కనుక ఏం చేయాలో అర్థమైందా శ్రమ అనే మాటను జీవితంలో సమాప్తి చేసేయండి శ్రమ కారణంగానే కష్టం అనిపిస్తుంది మీకు కనుక శ్రమని సమాప్తి చేస్తే కష్టం అనే మాట కూడా సమాప్తి అయిపోతుంది ఈరోజు బాబా మనందరి శ్రమని తొలగించడానికి వచ్చారు మెయిన్ మనస్సు యొక్క శ్రమ మనస్సు బాగుంటే అన్నీ బాగుంటాయి తనువు ఆరోగ్యంగా ఉంటుంది ధనం కూడా ఆటోమేటిక్గా వస్తుంది అందరిపై ప్రేమ కూడా మనం పొందగలుగుతాం కనుక ఈరోజు బాబా మన మానసిక శ్రమని తొలగించడానికి వచ్చారు మనస్సులో వ్యర్థ సంకల్పాలనే శ్రమని తొలగించుకోండి తనువుని ఆరోగ్యవంతంగా చేసుకోండి ధనం కూడా మీరు కోరుకున్నంత బాబా ఇస్తారు మనసు యొక్క శ్రమను సమాప్తి చేసుకున్నప్పుడు అలాగే బాబా ద్వారా కూడా ప్రేమ పొందుతారు పరివారం ద్వారా కూడా ప్రేమ పొందుతారు తర్వాత వాతావరణం కూడా శుద్ధంగా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా ఈ విధంగా సదా కష్టాన్ని సహజంగా చేసుకునేవారికి శ్రమని ప్రేమలోకి మార్చుకునే వారికి సదా స్వస్వరూపం యొక్క స్మృతి ద్వారా శ్రేష్ఠ శక్తులను గుణాలను అనుభవం చేసుకునేవారికి సదా బాబా యొక్క స్నేహానికి బదులు ఇచ్చేవారికి బాబా సమానంగా అయ్యేవారికి సదా శ్రేష్ఠ స్మృతి అనే శ్రేష్ఠ ఆసనంపై స్థితులై ఉండేటువంటి ఆత్మలకు యజమాని అయి సేవాదారుల ద్వారా కార్యం చేయించే రాజా పిల్లలకు యజమాని పిల్లలకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే ఓం శాంతి